हेलो फ्रेंड्स, वेलकम टू नानमाट अम्म वंटा। फ्रेंड्स वेलकम टू नानमाट अम्म वंटा। सो ई रोज मनं चेयबोतुंदि मज्जिग चारु। हाय अंडी, ई रोज मनं चेयबोयेदि मज्जिग चारु। ओक पेरुगु तीसुकोंडि, इट्ला मज्जिग कव्व उंटदि कदा, दांतोटि इट्ला चेसुकोंडि। इदि लेनि वाळ्ळु मिक्सीलोकि वेसेसुकोंडि। मिक्सी जार जार वेसको कपरी रे कपटर ऐडी सरपता ओके फ्रेंड्स। चूँ इला मज्जिग इलाक मैं లేకపోతే మీ దగ్గర మజ్జిగ కవ్వ ఉంటే గనక ఇట్లా చేసుకోండి, దీంతోటి ఇట్లా చేసుకోండి, అంతే సింపుల్। ఇప్పుడు ఈ మజ్జిగ చారులోకి సన్నగా కోసుకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేయాలి। అలాగే రుచికి సరిపడా salt వేసుకొని ఒకసారి బాగా ఇట్లా కలుపుకోండి అంతా। ఇట్లా కలుపుకున్న తర్వాత మనం దీన్ని తాలింపు వేసుకుందాం। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం తాలింపు వేసుకుందాం। నేను బాండి కూడా పెట్టాను, ఆయిల్ వేసుకున్నాను ఒక 4 టేబుల్ స్పూన్లు। ఇప్పుడు ముందుగా మనం వెల్లుల్లిపాయలు వేసుకుందాం। వెల్లుల్లిపాయలు, రెండు మిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన అన్నం ముక్కలు, మినపప్పు, ఆవాలు, పచ్చిశనగ ఉప్పు, జీలకర్ర తాలింపులోకి వేసుకున్నాం। ఇప్పుడు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి। మంటను సిమ్లో పెట్టండి, సిమ్లో పెట్టి వేయించండి, లేకపోతే మళ్ళీ మాడిపోతాయని। అలాగే కరివేపాకు, ఒక చిటికెడు ఇంగువ వేసి బాగా ఇట్లా కలుపుకుందాం। ఇప్పుడు ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, తాలింపు అయితే అయిపోయింది। ఇప్పుడు మనం మజ్జిగ చారులోకి వేసేసుకుందాం తాలింపు। ఇదం ఫ్రెండ్స్ వేసేసుకుందాం। ఇంతేండి మజ్జిగ చారు, సింపుల్గా అయిపోతుంది। పెరుగు ఒక కప్పు తీసుకొని ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది మజ్జిగ చారు। పిల్లలు గాని పెద్దలు గాని బాగా ఇష్టపడి తింటారు। ఒక కప్పు పెరికి రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతాయి। సో ఇదే ఫ్రెండ్స్ మనం చేసుకున్న ఈ మజ్జిగ చారు। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ నానమాట అమ్మ వంటని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। మరియు ఈ రెసిపీని ట్రై చేసి మాకు ఎలా ఉందో కామెంట్స్ రూపంలో కూడా చెప్పండి। బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।